తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండో ఘాట్ రోడ్డులో కొండచర్యలు బండరాళ్లు విరిగిపడ్డాయి. అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు యుద్ధ ప్రాతిపదికన బండరాళ్లను తొలగించేస్తున్నారు. కొండచర్యలు విరిగిపడటంతో ఘాట్ రోడ్డులో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రెండో ఘాట్ రోడ్డులో మొబైల్ స్క్వాడ్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వాహనదారులు ఘాట్ రోడ్డులో నెమ్మదిగా ప్రయాణించాలని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు సూచిస్తున్నారు. కొండచర్యలు విరిగిపడిన ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా తిరుమల క్షేత్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు ఘాట్ రోడ్ లో మనం వస్తున్నాం. రెండో ఘాట్ రోడ్ లో 14వ మలుపు వద్ద పూర్తి స్థాయిలో కొండచర్యలు విరిగిపడిన పరిస్థితి. ఇప్పుడే టీటీడీ ఇంజనీరింగ్ విభాగం జేసీబీతో ఆ బండరాలు తొలగిస్తుంది. ఇప్పటివరకు రెండు చోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మట్టి జారి కొండచర్యలు విరిగి పరిస్థితి. ఇది పూర్తి స్థాయిలో ఇది మొత్తం మూడో ఘటనగా చెప్తున్నారు. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం వెంట వెంటనే ముందస్తు చర్యల భారంగా డిశ్చార్జ్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసి ఉంది. ఆ రకంగా ఘాట్ రోడ్ లో కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో టీటీడీఓ శ్యామలరావు ముందస్తుగానే విపత్తు ఎదుర్కొనేందుకు సిద్ధమై ఉన్నారు. ఇప్పుడు మనం విజయంలో చూసుకునే ట్రాఫిక్ కూడా స్వల్ప జామ్ అయిందని చెప్పుకోవాలి. అయితే కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ముందస్తుగా ఉన్న నేపథ్యంలో అటు జేసీబీని ఇటు కాంట్రాక్ట్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంచుకొని బండరాలను తొలగిస్తున్నారు. మనం విజయంలో చూసుకోవచ్చు ఒకవైపు పడిపోవడం, మరోవైపు కొండచర్యలను తొలగిస్తూ ఉన్నారు. ఆ రకంగా చూసుకుంటే ఎటువంటి ఇబ్బంది జరగలేదని చెప్పుకోవచ్చు. పెను ప్రమాదం తప్పింది. గతంలో ఎన్నో లేని విధంగా డిశ్చార్జ్ మేనేజ్మెంట్ లెక్క ప్రకారం కొన్ని చోట్ల కాంక్రీట్ వాళ్ళని అలాగే కొన్ని చోట్ల ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ రకంగా చూసుకుంటే మరోవైపు ఎక్కడా రాళ్ళు పడవు అని ముందస్తు చర్యలో భాగమైనప్పటికీ తాజాగా ఇవాళ ఉదయం కుడి పడిన వర్షానికి భారీ ఎత్తున కొండచర్యలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతోనే పెను ప్రమాదం తప్పింది. అటు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని చెప్పుకోవాలి. ఇదంతా స్వామివారి దయంగానే భక్తులు వాపోతున్నారు. మరోవైపు స్వల్పంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దాన్ని కూడా ఇంజనీరింగ్ విభాగ అధికారులు కొండచర్యలను తొలగించి ట్రాఫిక్ లేకుండా కూడా అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఇది తాజా పరిస్థితి. వీడియో సురేష్ HMTV తిరుమల.